పొన్నియన్ సెల్వన్ రివ్యూ ఎలా ఉంది అంటే ఏం చెప్పాలి మార్కస్. అయినా మీరు అబ్జర్వ్ చేస్తారే బార్బల్ ఏదో కొత్తగా ఉంది, లైటింగ్ సెటప్ ఏదో డిఫరెంట్గా ఉందా, ఆడియో కూడా మారింది. అయినా ఏం సబ్స్క్రైబర్స్ అండి మీరు? నా అంతటి నేను తెలుసుకున్నాను, నా మైక్ వైర్ దొబ్బింది అని, ఆడియో దొబ్బింది. లాస్ట్ బింబిసారా వీడియో నుంచి ఆడియో దొబ్బు ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. కొంచెం కేర్ తీసుకోండి అయ్యా, నాకు చెప్పండి. ఇదే కాకుండా ఇప్పుడు మన సెటప్ చూడండి ఒకసారి. మన ప్రొడక్షన్ లైట్ అంటే మామూలుగా ఉండదు మరి, ఎదుగు ఆడ కనిపిస్తుందా? కొత్త కొన్నాను, మంచి ఎక్స్పెన్సివ్ స్టూడియో లైట్ ఇది. ఇది కాకుండా గ్రీన్ స్క్రీన్ లైట్ చేయడం కోసం దానికి కూడా లైటింగ్ ఎక్విప్మెంట్, అదుగు అక్కడ ప్రింటర్లో రెడీగా ప్రింట్ అయింది స్క్రిప్ట్. మామూలుగా ఉండదు మనతో, చూసారు కదా, మనతో మామూలుగా ఉండదు మరి. గట్టి ప్లానే ఇది. ఎందుకు రా ఇదంతా మాకు చెప్తున్నాం అంటే, ఇది ఆల్మోస్ట్ 60-70 దగ్గరకు వచ్చాం, 100 దాకా లాగేద్దాం. ఈ డిసెంబర్లో 100K సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అది అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఫ్రెండ్స్ కి చెప్పండి అయ్యా, ఎంకరేజ్ చేయండి. No, this is a very original script. Because right. No, yeah. But I think meaning in the sense it's a quest for power. And the sort of twists and turns and the betrayals and the treachery and all of that. Maybe Game of Thrones is a English Ponniyinselvan. That's right. I love it. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఓకే, నాట్ గ్రేట్ బట్ నాట్ బ్యాడ్ ఎదర్. అట్లుంటది మనతో మరి. సో బేసిక్గా అయితే ఒక చిన్న డిస్క్లైమర్ ఇచ్చి మనం మొదలు పెడదాం. బుక్కులు చాలా బాగున్నాయంటే చాలామంది చెప్తున్నారు, మనమా చదువులో ఆహా చదవలేదు బుక్కు. కాకపోతే సినిమా ఎలా ఉందిరా బార్బల్ని మాత్రమే చెప్తున్నాను. బుక్కులు తోపు అయి ఉండొచ్చు, కానీ సినిమా మాత్రం జస్ట్ యావరేజ్ అండి, బిలో యావరేజ్ కూడా అనొచ్చు. సో బేసిక్గా ఏదైనా ఒక బుక్ని సినిమాలా తీయాలంటే ఏం చేయాలి? ఏంట్రా బార్బల్ గ్యాప్ ఇచ్చాడు, కూకు ఎఫ్ఎం దింపుతాడు కానీ లేదు, ఇంకా టైం ఉంది. సో బేసిక్గా ఏదైనా బుక్ని సినిమా కింద కలిగి డబుల్ ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే ఆ బుక్లో ఉండే ఇమాజినేషన్ సినిమాలో తీయడం చాలా కష్టం. హ్యారీ పాటర్ సినిమాని అంత బాగున్నా కూడా ఫ్యాన్స్ వేసుకున్నారు ఇదేంద్రా జఫా అని. అలాంటిది ఈ సినిమా అయితే అసలు కంప్లీట్ ఇంజస్టిస్ అండి. ఎందుకురా ఇంజస్టిస్ అంటే పాయింట్ బై పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. సాహో 10 నిమిషాలు సినిమాలో స్టార్టింగ్లో వీడు జాకీ శ్రాఫ్ ఇట్లా 100 క్యారెక్టర్లు చెప్తారు కదా, దానికి ఏమరా మైండ్ అంతా బ్లాంక్ అవుతుంది. ఒక 5 నిమిషాలు నావల్ ఇస్తే మొత్తం బిస్కెట్టే. అలానే ఈ సినిమాలో జెన్యున్గా మీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు 3-4 సార్లు నావలించాను మంచిగా. సో ఆవరించిన గ్యాప్లో ఏదో మిస్ అయినామో అని భయమేస్తుంది. ఇప్పుడు నాకు ఆ రేంజ్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. వాడు వీడి కొడుకు, వీడు వాని కొడుకు, వామ్మో మామూలుగా ఉండదు. అంటే ఏ రేంజ్లో ఉంటుంది అంటే మీకు వాడు వీడి కొడుకేనా, అంటే చోలాస్ పాండ్యాస్ ఇప్పుడు వీడు వాడేనా, వాడు వీడికేమవుతాడు, వాళ్ళిద్దరూ సన్ను డాటర్ ఇంకా డాడీయా లేకపోతే లవరు ఫాదరా, ఏదో క్లారిటీ చెప్పండి రా. ఆ పేర్లు మనకి మన పేర్లు కాదు, తెలుగు పేర్లు కాదు, కొంచెం న్యూట్రల్ నేమ్స్ కూడా కాదు, మంచి ప్యూర్ తమిళ నేమ్స్ పర్లేదు పెట్టుకోవచ్చు. కానీ చెప్తున్నా మనకి ఇవన్నీ కొత్తగా ఉంటాయి కదా, పలకడానికి కానీ ప్లేసెస్ కానీ అసలు కొంచెం టైం పడుతుంది, ఓపిక కావాలి. కొంచెం ఒక టీవీ సిరీస్ లాగా తీసుంటే మాత్రం ఇది చాలా బాగుండేది. అన్నీ కలిపి రెండు పార్ట్స్ అంటే కష్టమేనండి. ఇంకొక చిన్న డిస్క్లైమర్ అయితే ఇవ్వాలి. బేసిక్గా ఇది నా ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చండి, నాకు మన తెలుగు హిస్టరీ దిక్కులేదు. 4 ఏళ్ళు తంజావూరులో ఉన్న నేను అప్పుడు బీటెక్ కాదు ఇది, బట్ ఓకే అయినా కూడా మనకైతే అస్సలు ఎక్కట్లేదు. మీకు ఆల్రెడీ ప్రయర్ నాలెడ్జ్ ఉండి, బుక్ నాలెడ్జ్ లేకపోతే హిస్టారికల్ నాలెడ్జ్ ఉంటే మీరు రిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జనరేషనల్ గ్యాప్ అండి. మామూలు గ్యాప్ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బుక్ 1950s 1960s రాశారండి, ఆ జోకులు అట్లనే తగలెడతాయి. ఇప్పుడు సినిమా అంతా కార్తీ రోల్ కొంచెం బేసిక్గా కామికల్గా గూఫీ క్యారెక్టర్ అనమాట. ఎంత చీజీ లైన్స్ ఉన్నాయంటే థియేటర్లో అసలు మామూలుగా నవ్వుకోలేదు మేము. మీరే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు డైలాగ్స్ చీజ్ మ్యాక్స్, క్రింజ్ మ్యాక్స్ అసలు అవి అక్కడే కదా. మేము మనం 1950s బుక్ ఇప్పుడు తీసుకొస్తుంటే కొంచెం మార్చాలి ఎంత అంటే, మరీ ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ మీకు చూస్తే అర్థమైపోద్దండి, అసలు మామూలు చీజ్ కాదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇదిగో ఇలాంటి చీజీ డైలాగులు ఇవన్నీ చూస్తేనే వర్క్ ఎంత ఇష్టమైనది అయినప్పటికీ మోడ్ ఆఫ్ అయ్యి ఆ పని మీద ఆసక్తి పోతుంది. అలాగే కంటిన్యూ అయితే సో చూస్తారు కదా, ఇలా చాలా చాలా బిజీగా ఉంటాం, చాలా చాలా పనులు చేస్తుంటో కొన్నిసార్లు ఇదిగో ఇలా బ్యాక్ఫైర్ అవుతూ ఉంటాయి. మనకి ఆల్మోస్ట్ ఆల్ టైమ్స్ బ్యాక్ఫైర్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళ కోసమే గెట్ యువర్ షిట్ టుగెదర్ అని చెప్పే బుక్ ఉంది ఇన్నర్గా ఇందాక, అలానే చాలా ఫన్గా ఉంటుంది, బాగుంటుంది, టిప్స్ కూడా ఉంటాయి, వెళ్ళిపోయి ఒకసారి వినేయండి. ఇలాగే అసలు ఈ కూకు ఎఫ్ఎం బుక్కుల మీద బుక్ వేస్తూనే ఉన్నారండి డే బై డే. అలా దినదినాభివృద్ధి చూస్తుంటే నాకే జెల్సీగా ఫీల్ అవుతున్నాను. ఎంత కాంటెంట్ ఉందంటే ఆల్మోస్ట్ 10,000+ hours ఆఫ్ కాంటెంట్ అంటే మీరు అలసిపోతారేమో, కూకు ఎఫ్ఎం మాత్రం అయిపోదు. సరే మరి ప్రైస్ ఎంత వారబల్ అంటే తెలిసిన 399 ఉండేది, BPM 50 అది మర్చిపోకండి బిగులు. మీరు BPM 50 కొడితేనే ఇది మన వాళ్ళడా అంటే మన వాళ్ళు రా మన మన జాతి అని చెప్పినట్టు ఉంటుంది. BPM 50 కొట్టండి, 399 ఉండేది 199 అయిపోద్ది. సో అది అలా డివైడ్ చేసుకోండి బై 365 పర్ డే, 1 రూపీ కన్నా తక్కువలో ఇన్ని బుక్స్ వస్తున్నాయి. మళ్ళీ బుక్స్ అని బెస్ట్ సెలర్స్ మళ్ళీ తెలుగులో వస్తున్నాయి, ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు, అలా పాస్ చేసి మళ్ళీ వినొచ్చు.
ఇంకేం కావాలి చెప్పండి. కింద లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్స్ అన్నీ ఉంటాయి, గూగుల్ పే లేదా యాప్ స్టోర్ వెళ్ళిపోండి, మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రివ్యూస్ కూడా ఉంటాయండి. అరే నువ్వు చెప్పేది మేము ఎందుకు నమ్మాలరా అంటారా, వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకోండి. ప్రివ్యూలు బుక్ వినండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయర్లీ 199కి వచ్చేస్తుంది, BPM 50. ఇంకా ఈ సినిమాలో అసలు మెయిన్ చెప్పరా, మెయిన్ నెగటివ్ నీకేం నచ్చదంటే ల్యాగ్. ఈ మధ్య చాలాసార్లు చెప్తున్నాను కానీ ఈ సినిమాలో ఉంటుందండి ల్యాగ్. ప్రతి 20-30 మినిట్స్కి ఆ టైప్లో ఉంటుంది అనమాట. మీకు ఇంకా రిఫరెన్స్ కావాలంటే ఇలా ఉంటుంది అనుకోండి. నెక్స్ట్ అండి, ఈ విషయం ఇలా అనాల్సి వస్తే నాకు తెలియట్లేదు, లేదా నా మ్యూజిక్ సెన్సే దొబ్బిందో కూడా అర్థం కావట్లేదు, మీరు మాత్రం కింద రాయండి. ఏఆర్ రెహమాన్ గారు డిసప్పాయింట్ చేస్తారని మాత్రం ఎన్నడూ అనుకోలేదు, ఊహించలేదు. ఈ సినిమాలో అయితే ఇంప్రెస్ అయితే చేయలేదండి, డిసప్పాయింట్ కూడా అంటాను కానీ మళ్ళీ తిడతారని చెప్పి అనట్లేదు. సో బేసిక్గా ఒకటి రెండు సాంగ్లు అక్కడక్కడ మ్యూజిక్ తప్ప అసలు ఏఆర్ కొట్టారయ్యా అన్నట్టయితే అస్సలు అనిపించలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే బుక్కుల నుంచి తీశారు, బుక్కుల్లో ఎక్కడైనా ఇదిగో సన్నీ తప్ప మా అని చెప్పి పాటలు ఉంటాయి, ఉండవు కదా బుక్కులో, మరి ఇక్కడ ఎందుకు పెట్టారు? పెట్టారు ఓకే, ఏం ఒకటా రెండా వస్తేనే ఉంటాయండి సాంగులు. సాంగులు మాత్రం ఫ్లో మొత్తం దెబ్బతీసాయి. ఈ సినిమాలో అయితే అన్నెసరీ సాంగ్స్ చాలా మటుకు ఉన్నాయి. ఒక గుడ్ ఆస్పెక్ట్ అయితే ఉందండి, అదైతే చాలా బాగా చేశారు. బాగా ఫీమేల్ ఓరియంటెడ్ ఇంత పెద్ద సినిమా చూసి చాలా రోజులు అవుతుంది అనిపించింది. ఐశ్వర్యరాయ్ కానీ త్రిష గారు కానీ అసలు ఉమెన్ ఓరియంటెడ్ రోల్స్ అసలు ఏ సినిమా ఉంది? కేజీఎఫ్ తీసుకోండి, ఆర్ఆర్ఆర్ తీసుకోండి, బాహుబలి పెద్ద సినిమా చెప్తున్నాం, ఎక్కడ చూసినా మొత్తం హీరో చుట్టూ ఉంటుంది కదా. ఫస్ట్ టైం ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఒక 5-6 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే ప్లాట్, ఇది ఒక ప్రాపర్ రిఫరెన్స్ ఎగ్జాంపుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ అనుకోండి. అది మాత్రం నాకు బాగా నచ్చింది. త్రిష సీన్స్, ఐశ్వర్యరాయ్ గారి సీన్స్, ఇద్దరు సీన్స్ బాగున్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్ అలాగే బాగా తెలివైన వంతలా చూపించారు. హీ ఈజ్ సో క్యూట్ అట్ట కాకుండా కొంచెం మంచి బ్రెయిన్ షార్ప్ లేడీస్ ఉంటారు, అట్లా ప్లాట్ చేస్తారన్నట్టు బాగా చూపించారు. ప్లాట్ అంటే మీరు ప్లాట్ కాదు, సినిమా ప్లాట్. ఇందాక ఐశ్వర్యరాయ్ అన్న కదా, అక్కడ ఇంకొక చిన్న చెప్పాలి. చాలా రోజులు చూసాం, ఐఎమ్ వెరీ హ్యాపీ ఐశ్వర్యరాయ్ గారిని చూసి చాలా అవుతుంది. కాకపోతే ఈ సినిమాలో మేకప్ విఎఫ్ఎక్స్ అదే యంగ్ చేస్తున్నారు కదా ఈ మధ్య చాలా సినిమాల్లో హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ, దానివల్ల ఏదో ఒక బార్బీ డాల్ లాగా ఉన్నారు. ఎక్స్ప్రెషన్స్ ఆహా అన్నట్టు నాకైతే అనిపించింది. మరి షీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గుడ్ యాక్ట్రెస్, కాకపోతే ఈ సినిమాలో ఏమో మరి నాకైతే ఆ ఫేస్ కొంచెం ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టుంది. ఇంకొక పెట్ పీ వచ్చేసి ఇదైతే నా ఫ్రస్ట్రేషను, జనాలకి అంత పట్టించుకోకపోవచ్చు, తనికెల బర్ణి గారు వాయిస్ అండి, బ్రిలియంట్ యాక్టర్ వాయిస్, స్ట్రాంగ్ వాయిసెస్ డబ్బింగ్లో పెడితే నాకు తనికెల బర్ణి గారే ఇట్లా ఫోకస్ అవుతారు మైండ్లో. ఇప్పుడు అలా వైకుంఠపురంలో హీరో వాళ్ళ ఒరిజినల్ డాడీ అనమాట, ఆయన పేరు నాకు తెలియదు, తమిళ యాక్టర్ అనుకుంటా ఆయన అనమాట రోల్. ఆయన రోల్కి మన తనికెల బర్ణి గారు వాయిస్ పెడితే నాకు అస్సలు సింక్ అవ్వలేదండి. స్ట్రాంగ్ వాయిస్, అది చాలా ఒక చాలా రిపీట్ అయ్యే రోల్, చాలా డైలాగ్స్ ఉంటాయి, నాకైతే అస్సలు నచ్చలేదు ఆ రోలు. మీరేమంటారో కింద రాయండి. ఇంకోటి చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చెప్పారండి, ఈ పొన్నియిన్ సెల్వన్ అనేది మీ బాహుబలితో కంపేర్ చేయకు, లేదా వార్ సినిమాలతో కంపేర్ చేయకు, ఇందులో వార్ కాదు పాలిటిక్స్, బ్యాక్ స్టాబింగ్ ఇలా చాలా ఉంటాయన్నారు. కాకపోతే ఈ సినిమాలో ఉన్నాయి వార్ సీన్స్, నాకు ఈ వార్ సీన్ చూస్తే ఫస్ట్ టైం అనిపించిందండి. రాజమౌళి గారిని అప్రిషియేట్ చేయాల్సిందే మనం. ఈ సినిమా చూసాక అయితే నాకైతే చాలా జెన్యున్ అప్రిషియేషన్ వచ్చింది. ఫైట్ సీన్స్ కానీ వార్ సీన్స్ కానీ ఇక్కడ చాలా అన్యాచురల్గా ఉంటాయి అన్నట్టు మూడ్ పోయింది. ఇంకా నాకు ఎందుకు అస్సలు నచ్చలా, లేనప్పుడు వదిలేసుంటే బాగుంటుంది, లేదా కొంచెం ఇంకా బాగా ఫోకస్ చేసి కొంచెం మంచిగా చేసి ఉంటే బాగుంటుంది. చాలా వార్ సీన్స్ ఉంటాయి కానీ ఇది వారా జుజుబీ అన్నట్టు అట్లా అనిపించింది నాకైతే. ఇంకోటండి, ఈ పాయింట్ మీద నాకు ఎవరో ఒకరి కింద ఆర్గ్యుమెంట్ రాయండి, ఒక లెజిట్ ఆర్గ్యుమెంట్ ఉంటే. సినిమాలో ఇలాంటి సినిమాల్లో నాకు ఎవడో ఒకటి గురించి నువ్వు రూట్ చేయాలి, ఒక క్యారెక్టరో లేకపోతే ఒక ఫ్యామిలీయో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ తీసుకోండి, స్టార్క్ ఫ్యామిలీ ఉంటుంది. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తీసుకోండి, అక్కడ గుడ్ వర్సెస్ బ్యాడ్స్ ఆబ్వియస్లీ గుడ్. ఇదే కాకుండా మీరు ఇంకే సినిమాలో కేజీఎఫ్ అంటే హీరో ఉన్నాడు, అలా బాహుబలి అంటే శివ, అలా ప్రతిదానికి ఒక రోల్ ఉంది. ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయాలి? చోళ ఫ్యామిలీ ఎందుకు చేయాలి? వాళ్ళు మంచి చోళ లేకపోతే వాళ్ళు హీరోస్ అట్లా ఏదో ఒకటి ఉండాలి కదా. పొరి హీరోస్లోనే చోళాస్లోనే ఎవడున్నాడు? ఆ క్యారెక్టర్స్ పేర్లు ఎందుకు స్పెసిఫిక్ స్టోరీలోకి వెళ్ళకుండా ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏబిసి ఎవరు ఎందుకు రూట్ చేయాలి? పొరి పాండ్యన్స్ రూట్ చేద్దామా? ఎందుకు రూట్ చేయాలి? పోనీ ఐశ్వర్యరాయ్ రూట్ చేద్దాం? ఎందుకు చేయాలి? ఆ ఎమోషన్ ఏంటి? తను కరెక్టా, వీడు కరెక్టా, ఏ అన్యాయం జరిగింది, ఏమవుతుంది? నాకైతే అసలు ఎంఎస్ఎన్ ఆర్ అనే డైలాగ్ ఉంటుందా, అసలు ఏం జరుగుతుంది, ఏమైంది, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్నట్టుంది. ఇక్కడ ఈ పార్ట్లో అయితే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వట్లేదు. ఎవరిది తప్పు, ఎందుకు తప్పు, హూజ్ ఎట్ ఫాల్ట్? సరే ఇది ఇట్ కుడ్ బి గ్రే క్యారెక్టర్స్ అండి, వీడు మంచి కాదు అట్లా కూడా అయ్యుండొచ్చు. కానీ అయినా కూడా మనకి సబ్కాన్షియస్లీ ఇదిగో ఐ హ్యావ్ టు రూట్ ఫర్ హిమ్, ఆ టైప్లో ఉంటుంది కదా. ఇప్పుడు బ్రేకింగ్ బ్యాడ్ ఉంది, వాడు డ్రగ్ డీలర్ అని తెలుసు, అయినా కూడా మనం సపోర్ట్ చేస్తాం కదా. అట్లా ఏ క్యారెక్టర్కి నేనైతే అంత ఎస్ వీడు గెలవాలరా, వీడి కోసం నేను చూడాలరా అన్నట్టయితే అనిపించలేదు. దట్ ఈస్ మేజర్ డిసడ్వాంటేజ్ అండి ఇలాంటి సినిమాలకి. ఇంకా క్లైమాక్స్ అండి, క్లైమాక్స్ చూసినప్పుడు అయితే నేను మా ఫ్రెండ్గా అనుకున్నారు
రాత్రి కూడా ఎందుకు తీస్తున్నారు ఈ సీన్లని, రాత్రి వర్షం చీకటి ఏం కనిపించదు లాస్ట్లో. నాకు ఏమనిపిస్తుంది అంటే విఎఫ్ఎక్స్ కొంచెం చీప్ అవుద్దో లేకపోతే ఎఫెక్ట్లు బాగా కనపడతాయో అందుకే రాత్రి తీస్తారేమో అనిపిస్తుంది. బట్ ఇట్స్ క్రేజీ మ్యాన్. లాస్ట్ అయితే మీరు చూస్తే ఇప్పుడు నేను చెప్పాక మీకు ఇంకా మైండ్ రిజిస్టర్ అయిపోతే రాధేశ్యామ్ పార్ట్ 2 అండి. యాస్ట్ ఈజ్ ఒరు బోటు ఒరు రేను ఒరు క్లాషు ఆ షార్ట్స్ కింద పడడం తొలడం జారడం ఎగ్జాక్ట్లీ ఉంది మరి చెప్తే మళ్ళీ ట్విస్ట్లు ఉంటాయి మీరు చూడండి. ఇదే ట్విస్ట్ అంటే గుర్తొచ్చింది సినిమా లాస్ట్లో మంచి క్రేజీ ట్విస్ట్ ఉంటుంది. అది తప్పి సినిమాలో క్రేజీ క్రేజీ ట్విస్ట్లే ఉండవు, చాలా ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది. కొన్ని చోట్ల అయితే అబ్బా ఆహా ఎంత కన్వీనియన్స్ రా మీకు. ఇప్పుడు ఒక సీన్ చెప్తాం మీకు రివీల్ చేయకుండా చెప్తాను, సో ప్లాట్స్ పైన ఏమి ఉండదు. ఒకరిని అరెస్ట్ చేయడం కోసం ఇంకొకరు ఒక ఐలాండ్కి వస్తారు. వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఈ ఒక ఇన్ఫార్మర్కి ఇండైరెక్ట్గా చెప్తారు అనమాట అరెస్ట్ చేయడానికి వచ్చామని. తర్వాత వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే ఇన్ఫార్మర్ పారిపోతాడు, వెళ్ళిపోయి తెలియాల్సిన వాళ్ళకి తెలిసిపోద్ది. ఎంత కన్వీనియంట్గా ఉందరా మీకు, మీకు సినిమా చూస్తే అర్థమైంది. బట్ అలాంటివి చాలా ఉంటాయండి, చాలా మంచిగా రాయొచ్చు. ఆ రివీల్ అయినప్పుడు వావ్ అనే సర్ప్రైజ్ ఫీలింగ్ ఉండాలి, అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా తీసారన్నట్టు అనిపించింది. ఇంకా ఫైనలీ నువ్వు మైక్ దొరికితే చాలరా బార్బెల్ నమిలి చేస్తావని తెలుసు జనాలకి. సో బేసిక్గా ఈ సినిమా మొత్తం చూసాక ఏం సజెస్ట్ చేస్తావరా అంటే నేనైతే సజెస్ట్ చేయనండి, క్వైట్ ఆనెస్ట్లీ జెన్యున్లీ వెళ్ళండి సినిమా అని చెప్పను. ఓపిక ఉంటే మాత్రం వెళ్ళండి, మీకు టైం ఉంటే వెళ్ళండి, లేదు అనుకుంటే ఓపిక గట్టిగా తెచ్చుకోండి, రెడ్ బుల్ తాగేయండి, గాడ్ ఫాదర్ రాబోతుంది నాకు ఎందుకో ఎలాకొని గట్టి కొట్టేస్తుంది. సో దాని గురించి కూడా వీడియో వస్తుంది డ్యూరింగ్ ద వీకెండ్, ఐ ట్రై మన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా మంచి 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 ఆనిమత్యాలు దొరికినాయి నాకు. సో దాని గురించి వీడియో ట్రై చేస్తాను. సో చూసారు బాల్ బిచ్ బిడ్డింగ్స్ కలుదామని వచ్చారు, స్టే ట్యూన్డ్ అంటే స్టేట్ అంటే వెళ్ళిపోతున్నాను. బట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, సెడపులు చేయడం కష్టపడుతున్నాం అండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. యూ బ్లాక్ టీషర్ట్ ఆర్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎవరో ఒకరు ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ గైస్.